జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద సైకో అయితే, అక్కడ ఒక చిన్న సైకో ఎమ్మెల్యే ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి అరాచకాలు క్రియేట్ చేస్తున్నారు. నిన్న నేనేం చూశాను, అనంతపూర్లో ఎంత దారుణం అంటే, ఒక మహిళ వితంతు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆవిడికి పెన్షన్ రావాలంటే ఆవిడ అడగనని పోతే, నటరాజ్ అనే ఒక వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, మంత్రి అనుచరుడు, తన కోరిక తీర్చమన్నాడు. ఆ అమ్మాయి చెప్పింది అలాంటి దాన్ని కాదు, నన్ను వదిలిపెట్టంటే ఆ అమ్మాయిని వేధించి వేధించి కడకు నడి రోడ్లో ఆ అమ్మాయి పైన దాడి చేశారు. ఒక దుర్మార్గుడు, ఒక కీచకుడు, ఒక దుశ్శాసనుడు కోరిక తీర్చలేదని ఆ అమ్మాయిని నడి రోడ్లో కొట్టి విపరీతంగా బాధించి, ఎక్కడైతే పవిత్రంగా చూస్తామో లేడీస్ని, అలాంటి మహిళ మీద కాళ్లతో తన్నాడంటే ఏంటి వీళ్ళందరూ? ఒక ఓసారి అనిపిస్తుంది, ఆంబోతులు మారిగా తయారయ్యారు, ఊరి మీద పడ్డారు. ఆంబోతులకు హెచ్చరిక చేస్తున్న నా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్, అదే లాస్ట్ డే అవుతుంది మీకు. సిగ్గుందా ముఖ్యమంత్రి అని అడుగుతున్నా, నువ్వు సైకో అవునా కాదా అని అడుగుతున్నా. అంటే ఎక్కడికి పోతున్నాం ఈ రాష్ట్రంలో? నిన్ననే ఒక సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గానికి పోతే అక్కడ ఒక సైకో ఉన్నాడు, ఆంబోత రాంబాబు, ఆయన మీద దాడి చేస్తాడు. చెప్తున్నా ఆంబోతు, నీ కళ్ళు వేస్తా, వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తా, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా. ఇంకొక పక్క, నిన్ననే మీరు చూశారు తెలుగు భాష ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తమిళ్ళు ఇప్పుడు వాళ్ళు చూస్తామంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పటికే మీరు చూస్తే 68 మందిని తీసేశారు, అందులో 29 మందికి సీట్లే ఇవ్వాల, బదిలీలు. ఇది ఒక రాజకీయ క్రీడ. నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా. మొట్టమొదటిసారిగా ఇక్కడ చల్లని చెత్తని ఇంకొక ఇంటి ఇంకొక ఊరికి పంపిస్తున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు. మొత్తం మార్చిందంతా చూస్తే 49 మంది బడుగు బలహీన వర్గాలు, ఎగ్గొట్టిన వాళ్ళలో 11 మంది దళితులు, సీట్లు బీకేసిన వారిలో బీసీలు 4. ఈ సైకోతో మేము ఏగలేమని 4 ఎంపీలు పారిపోయారు. ఇంకో పక్క, మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రిని 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. అదేదారులు అందరూ ఉన్నారు. రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్, ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇంకో పక్కన ఒక 2 ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసారు, నీతో మేము ఏగలేము మాకొద్దని. మీరు ఒకసారి చూస్తే మొత్తం బదిలీ చేసిన వాళ్ళు మీరు చూడండి, తానేటి వనిత ఎస్సీ, చెల్లబోయిన వేణుగోపాలు, చెల్లని వేణుగోపాలు బీసీ, జోగి రమేష్, విడతల రజని, ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, నారాయణ స్వామి, గుడివాడ అమర్నాథ్, 10 మంది మంత్రులు అవుట్ అయిపోయారు, అప్పుడే ఓడిపోయారు.
గేమ్ ఈజ్ ఓవర్ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలుపు మంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తనంగానే ప్యాంట్లు తడిచిపోయినాయి, డైఫర్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు, రేపో ఎల్లుండో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి. ఆ రోజు ఎక్కువ రోజుల్లో లేదు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు నిన్న ఒక ఎమ్మెల్యే అడిగాడు ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా. ఒక ఆయన సత్యవేళ్ళు ఆది మూలం ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఏం చేశారంటే సీట్ ఇవ్వకుండా ఎంపీగా ఇచ్చారు. అతను నీతుండేవాడు కాబట్టి ఒక మాట అన్నాడు, నన్ను ఎంపీగా పంపించారు దేనికి పంపించారో చెప్పమన్నాడు. కాదు నీ మీద బాగాలేదు అందువల్ల నిన్ను ఎంపీగా పంపిస్తామన్నాడు. అంటే నా మీద బాగాలేదని ఎవరు చెప్పారు మీకన్నాడు. పక్కనే ఇక్కడే ఉన్నాడు పెద్ద పోటుగాడు వస్తా ఉంటాడు ఒక ఆయన మిథున్ రెడ్డి అని మీ దగ్గరికి, వాళ్ళ నాన్న అక్కడ. ఒక దళితుడికి సీట్ ఇవ్వకుండా చేయడానికి కారకుడయ్యాడని సీఎం ముందనే చెప్పాడు. చెప్పడం కాదు ఒకే మాట అడిగాడు, నా నియోజకవర్గంలో 200 నుంచి 300 టిప్పర్లు మట్టిని చెన్నైకి పంపించి ఆ నెపం నా మీద పెట్టి నాకు సీట్ ఇవ్వకుండా చేశాడు ఈ పెద్ద మనిషి అని చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా న్యాయం జరగల, అందుకే నిన్నన్నాడు నాకు ఈ ఎంపీ వద్దు, మీ పోటీలో నేను పోటీ చేయను, మీ పోటీకి రామ్ రామ్ అని రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు.